నమస్తే వెల్కమ్ టు పొలిటికల్ బెంచ్ సంచలన దర్శకుడు రామ్ గోపాల్ వర్మ విజయవాడలో ప్రెస్ మీట్ పెడతానంటున్నారు అది ఆదివారం రోజున ఎక్కడైతే ఇటీవల వర్మ ప్రెస్ మీట్ కి అనుమతి లభించలేదో ఇప్పుడు అదే చోట ప్రెస్ మీట్ పెట్టి తీరుతానని దమ్ముంటే తనను అడ్డుకోవాలని చంద్రబాబుకు సవాల్ విసిరిన వర్మ మాజీ సీఎం అంటూ చంద్రబాబుని ర్యాగింగ్ చేయడం గమనార్హం కౌంటింగ్ మొదలయ్యాక ట్రెండ్ ప్రారంభమయ్యాక వర్మ చంద్రబాబుని ర్యాగింగ్ చేయడం మొదలుపెట్టి దాన్ని ఓ రేంజ్ కు తీసుకెళ్లిన విషయం విదితమే ఇప్పుడు అది తారాస్థాయికి చేరింది నిన్నటిదాకా ఒక లెక్క నిన్నటి నుంచి ఇంకో లెక్క అన్నట్టుంది చంద్రబాబు సవాల్ తీరు మరి ఏపీ పోలీసులు రామ్ గోపాల్ వర్మకి ఈసారైన విజయవాడలో ప్రెస్ మీట్ కి అవకాశం ఇస్తారా అంటే ఖచ్చితంగా తీరుతారన్నది వర్మ అండ్ టీమ్ చెప్తున్న మాట అయితే ఇంకా ఏపీలో చంద్రబాబు పాలనే నడుస్తోంది మే ముప్పైనా వైఎస్ జగన్ పదవి ప్రమాణ స్వీకారం చేసేదాకా చంద్రబాబు ఆపద్దర్మ ముఖ్యమంత్రిగా కొనసాగుతారు కానీ చంద్రబాబు మాట వినేదెవరు వర్మ దర్శకత్వంలో రూపొందిన లక్ష్మీస్ ఎన్టీఆర్ సినిమా చంద్రబాబుని టార్గెట్ చేసిందే అయితే చంద్రబాబు తన అధికారాన్ని పూర్తి స్థాయిలో ఉపయోగించి లక్ష్మీస్ ఎన్టీఆర్కు ఏపీలో బ్రేకులేయించారు ఆ తర్వాత ఎన్నికల కోడ్ పుణ్యమాని సినిమా విడుదలకు మరిన్ని ఆటంకాలు ఎదురయ్యాయి సినిమా ప్రెస్ మీట్ కూడా పెట్టుకోవడానికి వీళ్లేకుండా చంద్రబాబు హయాంలో పోలీసులు వర్మ విషయంలో అత్యుత్సాహం చూపారనే విమర్శలు ఉన్నాయి ఇంతకీ వర్మ ప్రెస్ మీట్ కి ఈసారి వైఎస్ఆర్సీపీ నేతలు పూర్తిస్థాయిలో సహకరిస్తారా ఎందుకంటే ఇప్పుడు పవర్లోకి వచ్చింది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీనే ఇప్పుడు శాంతి భద్రతల సమస్య అనే వాదన పోలీసుల నుంచి వస్తే వర్మ విమర్శల బాణం ఎవరి మీద ఎక్కుపెడతారు చంద్రబాబు మీదనా జై జగన్ అనేశారు గనుక వర్మ ఇంకోసారి చంద్రబాబుని విజయవాడ వేదికగా గట్టిగానే ఆడుకోవడం ఖాయమన్నమాట